క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదరు అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము వచనం చదువుకుందాం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా ప్రశ్న అడిగాడు ఎవరు దయ మనకు ముఖ్యము చాలామందికి మనుషుల దయ ముఖ్యం దేవుని వద్దకు వచ్చిన వారు దేవుని దయను కోరుకోవాలి కానీ దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని పేరట కూడా ప్రజలు ఏం చేస్తారంటే మనుషుల దయ కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు దేవుని పేరు చెప్పుకొని ప్రజల్లోకి వచ్చి దేవుని యొక్క దయను వారికి తమకు ఉంచుకునే ఆ యొక్క విషయంలో ఖచ్చితంగా ఉండకుండా వారి దయ కోరుకుంటారు ప్రజల దయ మనకు కావాలి దేవుని దయ కావాలి ప్రజల దయ కావాలి వాస్తవంగా కానీ దేవుని దయని విడిచిపెట్టేసి ప్రజల దయ కోరుకుంటే అంతకంటే దురదృష్టము దౌర్భాగ్యం మరొకటి ఏది కూడా ఉండదు దేవుని దయ మనుషుల దయ దేవుని దయే ప్రాముఖ్యం కొన్ని కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తమునకు మనుషులు కలిసి రాకపోతే మనం మనుషుల్ని విడిచిపెట్టాలి కానీ దేవుణ్ణి విడిచిపెట్టేసి వీళ్ళ కోసము మనము ఆ యొక్క దేవుని యొక్క దయను పోగొట్టుకోవడం మనుషుల దయ తాత్కాలికంగా మనకి భూమి మీద ఉపయోగపడుతుంది దేవుని దయ శాశ్వతంగా మనకి నిత్య జీవం కొరకు ఉపయోగపడుతుంది తాత్కాలికమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క ఈవులను దృష్టిలో పెట్టుకుని దేవుని దయను పోగొట్టుకోవటం చాలా దురదృష్టకరం మనుషుల దయను కోరుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం పావు గారు ప్రశ్నించాడు మీరు ఏమి ఎవరి దయ కావాలి మీకు మనుషుల దయ కావాలా దేవుని దయ కావాలా మీరు నిర్ణయించుకోండి నా మట్టుకైతే నేను దేవుని దయకు ప్రాధాన్యత ఇస్తాను నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తుకు దాసుడునే కాకపోతాను ఒక మాటలో ఆయన అక్కడ వివరించింది క్రీస్తుకు దాసులు ఎవరంటే నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టేవారు దేవుని దయను కోరుకునేవారు మనుషుల దయ కోరుకుని మనుషులను సంతోష పెట్టాలని బోధించడము మనుషులను సంతోష పెట్టడం కొరకు కార్యక్రమాలు జరిగించటము మనుషులకు ఇష్టమైనటువంటి పద్ధతుల్ని ఏర్పాటు చేసుకుని మనుషుల సంతోషం కొరకు కార్యక్రమాలు ఎవరైతే జరిగిస్తారో దేవుని యొక్క చిత్తంను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుని దాసులు కాకపోతారు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది కాబట్టి దేవుని యొక్క దయను దేవుని సంతోష పెట్టడాన్ని ఎవరైతే ఆలోచిస్తారో ఎవరైతే ఆ ప్రకారం జరిగిస్తారో వాళ్ళు దేవునికి దాసులు క్రీస్తుకు దాసులు లేని పక్షంలో వారు అనుకుంటారు మేము క్రీస్తు దాసులము అని మేము దైవజనులు అని మేము దేవుని సేవకులు అని చెప్పేసి వాళ్ళంతటికీ వాళ్ళు చెప్పుకుంటారు కానీ వారు క్రీస్తుకు దాసులు కాకపోతారు అనేది మనం గమనించాలి నా అంతటికి నేను దైవజనుడి అని అనుకుని నేను తృప్తి చెంది ఒకవేళ నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకుని నేను ఈ లోకంలో కాలం గడిపినట్లయితే నిజానికి ఆయన దాసుడు నేను కాకపోతే నేను అనుకున్న దాని ప్రకారం ఆయన రేపు నన్ను అంగీకరించడు నేను ఏదైతే అనుకుంటున్నానో అది అవునో కాదనే చూసి పరీక్షించి నాకు దాసుడికి తగినట్లుగానే ఈయన బోధించాడా నాకు దాసునికి తగినట్లుగానే సంఘాన్ని నడిపించాడా సంఘం కొరకు ఈయన నా దాసుడికి తగినటువంటి విధానంలోనే సర్వీస్ చేశాడా లేదా అనేది దేవుడు చూసి అప్పుడు నేను ఆయన దాసున్నా కాదా అనేది ఆయన నిర్ణయించుకుంటాడు మనం కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థమైపోద్ది మనం ఆయన దాసులుమా కాదా అనేటువంటి విషయము చాలా తేటగా అర్థమయ్యేటువంటి అవకాశము ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం భిన్నమైన స్వార్థ వాళ్ళు ప్రకటన చేశారు భిన్నమైన స్వార్థ ప్రకటన చేసేవాళ్ళు ఎవరైనా సరే క్రీస్తుకు దాసులు కాకపోతారు వారు ఆశీర్వాదాలు పొందరు శాపగ్రస్తులు అవుతారు ఒక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను లోకంలో ఆధునికంగా అయ్యగారులు దేవుని రాజ్యం విషయం మీద సువార్త ప్రకటన చేస్తున్నారు పరలోకం మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చును గాక ఇది సువార్త ఆధునికంగా అయ్యగారులు మనకు అందించేది ఇంకా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారుమనసు పొందుడి అనేటువంటి సువార్తను ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది ఈ సువార్తకు వాస్తవంగా కాలం చెల్లి రెండు వేల సంవత్సరాలు సుమారు అవుతుంది క్రీస్తు శకం ముప్పై మూడవ సంవత్సరంలో ఈ సువార్త నెరవేర్చబడింది ఆ కాలం అయిపోయింది నీ నీరాజ్యం గాక లేకపోతే కాలం సమీపించున్నది మారుమనసు పొందండి దేవుని రాజ్యం సమీపంగా ఉందనేటువంటి ఆ సువార్త ఏదైతే ఉందో అది లిమిటెడ్ కమిషన్ అని అన్నారు అది ఒకే ఒక్క జాతికి సంబంధించింది అది ప్రజలందరికీ సంబంధించింది కాదు వాస్తవంగా అది కూడా నెరవేర్పు జరిగి రెండు వేల సంవత్సరాలు అవుతుంది అన్య జనులకి అసలు దీనికి సంబంధం లేదు ఈ సువార్తకు అయినా కానీ ఆయగారులు రోజున ఈ సువార్త ప్రకటన చేస్తున్నారు ఇది అపోస్సుల బోధకి భిన్నమైనటువంటి సువార్త వారు శాపగ్రస్తులయ్యి ప్రజలు కూడా శాపగ్రస్తులుగా తయారు చేసేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అందుకే యేసుప్రభారు ఒక సందర్భంలో చెప్పాడు మిమ్మల్ని చంపు వారందరూ మేము దేవునికి సేవ చేయుచున్నామని కాలం వచ్చుచున్నది అని అన్నాడు వ్యవహార శువార్త పదహారు రెండులో ఈ మాటలు చాలా తేటగా తెలియజేయండి కాబట్టి ప్రియులారా మీరు ఏ సువార్త ప్రకటిస్తున్నారు దేవుని రాజ్యం స్థాపించబడి రెండు వేల సంవత్సరాలు అవుతుంది అపోసులు మారుమనసు పొందండి సువార్త నమ్మండి రాజ్యం సమీపంగా ఉంది సిద్ధపడండి అని అపోసుల కార్యాలు రెండో అధ్యాయం దగ్గర నుంచి ప్రాటిన రంధం వరకు ఎక్కడ ఎన్నడో ఎవరు బోధించలేదు అది మీరు గమనిస్తున్నారో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి యేసుప్రవర్శులు మరణానికి ముందు రాజ్యస్థాపన జరగవలసి ఉంది దానిని ప్రభువారు చెప్తాడు మీరు ఇస్రాయేలీలలో నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళండి వెళ్ళి వాళ్ళకి రోగులను స్వస్థపరచండి స్వార్థ ప్రకటించండి రాజ్యం సమీపంగా ఉందని చెప్పేసి చెప్పమని యేసుప్రభారు కరాఖండిగా ఖచ్చితంగా తెలియజేయడం అనేది జరిగింది ఒకసారి మనం మత్స్యస్ వార్త పదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూద్దాం ఇస్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి వెల్లుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి ఇస్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి ఇంకెక్కడికి మీరు వెళ్ళదు ఎవరి దగ్గరికి వెళ్ళదు కావాలంటే పైన చూసుకోండి యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి కానీ ఇస్రాయేలు వంశంలోని నశించిన గొర్రెలు వద్దకే వెళ్ళుడి కాబట్టి ఈరోజు ఈ వార్త ఎవరన్నా ప్రకటన చేసినట్లయితే వారు శాపగ్రస్తులు అవుతారు ప్రజలని శాపగ్రస్తులుగా చేస్తారు సీరియస్గా ఆలోచించేయండి నేను విమర్శించడానికి ఈ విషయం చెప్పట్లేదు వివరిస్తూ ఉన్నా ప్రేమతో విమర్శకు వివరణకు మీరు తేడా తెలుసుకోగలిగితే ధన్యులు ప్రియమైన దేవుని పిల్లరా ఇలాంటి బోధ మీరు చేసేవారుగా ఉన్నట్లయితే ఒకసారి పునరాలోచించేయండి చేయండి ఇలాంటి బోధ కింద ఒకవేళ ఉన్న మీరు శ్రోతలైతే ఒకసారి మీరు మీ ఆత్మీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేసి మీ విశ్వాసాన్ని సరి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రభున యేసుక్రీస్తు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే ఒకడు బోధ మార్చినట్లయితే క్రీస్తుకు దాసుడు కాకపోతాడు అలాగే దేవునికి దుఃఖాన్ని కలిగిస్తాడు మనం దేవుని ఎప్పుడు సంతోష పెట్టగలం అంటే భిన్నమైన స్వార్థకి దూరంగా ఉన్నప్పుడు భిన్నమైన స్వార్థ ప్రకటించకుండా ఉన్నది ఉన్నట్టు ప్రకటించినప్పుడు మనం దేవుని సంతోష పెట్టగలము అలాగే మనం దేవునికి దాసులను కాగలము అలా కాని పక్షంలో మనము మరి దేవుని యొక్క కృపను పోగొట్టుకుని ఆశీర్వాదాలు పోగొట్టుకుని శాపగ్రస్తులమయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయము ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది పోతే పదకొండవ వచనం నుంచి ఉన్నటువంటి సంగతులు మనం ధ్యానం చేసుకుందాం పదకొండవ వచనం పదకొండు నుంచి మనం చూసినట్లయితే అపోసులైనటువంటి పౌలు గారు ఆయన ప్రకటించేటువంటి సువార్త ముందుగా ఆ గలతీలో ఉన్నటువంటి క్రైస్తువులకు ప్రకటించిన సువార్త ఏదైతే ఉందో దానిని ఆయన ఎక్కడి నుంచి పొందాడు అనేది ఆయన వివరిస్తున్నాడు ఇప్పుడు ఉదాహరణకు మనం క్రొత్త నిబంధనలో ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం దాని గురించినటువంటి వివరణ పౌలు గారు ఇస్తాడు పదకొండో అధ్యాయం కొరిందిలకు రాసిన పత్రికలు అని చెప్తాడు నేను దీనిని ప్రభువు వలన పొంది తిని అని అన్నాడు అపోసుళ్ళు మనకి ఏదైనా ఒక పద్ధతిని ఏదైనా ఒక సమాచారాన్ని మనకి ఇచ్చారు అని అంటే వాళ్ళు ఎక్కడి నుంచి పొందుతారు ప్రభు వలన పొందుతారు దేవుని వలన పొందారు దేవుని వలన పొందినటువంటి దానిని వారు ఒకసారి ప్రయటన చేసిన తర్వాత అది దేవుని వలన కలిగింది కాబట్టి ఆ బోధ మరలా మార్పు చేయడానికి వీలు ఉండదు అందుకనే మాకు కూడా అధికారం లేదు అని చెప్పేసి అపోసలైన పౌలు గారు తేటగా తెలియజేయటం అనేది జరిగింది పోతే ఆయన తను ఎలాగూ ఆ సువార్తను పొందాడు విషయం వివరిస్తున్నాడు వచనం నుంచి మనం చూద్దాం సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను మనుషుని యోచన ప్రకారం నేను సువార్త నేర్చుకోలేదు ఏసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది కాబట్టి ఏసుప్రభు ఏం చేద్దా అది నేను మీకు చెప్పాను కాబట్టి ఓ మనుషుడి దగ్గర నేర్చుకుని వచ్చి నేను చెప్తే దానిని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కొట్టిపారేయచ్చు దానిని మీరు ఎలాగైనా మార్చుకోవచ్చు కానీ ఏసుప్రభు వారి దగ్గర నేను నేర్చుకుని ఆయన బయలుపరిచిందని నేను మీకు చెప్పినప్పుడు దాని విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎవరో వచ్చేసి భిన్నమైన స్వార్త చెబితే త్వరగా మీరు ఎలా తిరిగిపోయారు కాబట్టి అది నాకు వ్యతిరేకంగా వాళ్ళు బోధిస్తే నేను ఇది వదిలిపెట్టేసేవాడిని దీని గురించి నేను ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరము ఆర్గ్యూ చేయాల్సిన అవసరం నాకు ఉండేది కాదు అయితే మీరు ఇప్పుడు ఎవరి యొక్క సువార్తను మీరు నిర్లక్ష్యం చేసి ఎవరు సువార్త వైపు మీరు తిరిగి వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచన చేసుకోండి అన్నాడు అంటే మీరు క్రీస్తు సువార్తను నిర్లక్ష్యం చేసి మనుషులు బోధించిన దాని వైపుకి వెళ్ళిపోయారు త్వరగా వెళ్ళిపోయారు అది కాకుండా నాకు ఆశ్చర్యం కలిగించారు అయ్యో నేను చెప్పింది క్రీస్తు ప్రభు యొక్క వార్త నేను మనిషిని యోచన ప్రకారము నేను పొందినటువంటిది నేను మీకు బోధించలేదు దానిని నేను మీకు తెలియజెప్పలేదు వారు నాకు బయలుపరిచిందని నేను తెలియజేశాను మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడును దాన్ని బోధింపలేదు కానీ మనుషుల ద్వారా పొందలేదు నాకెవడూ బోధించలేదు లోకంలో అనేకమంది బోధకుల యొక్క సిద్ధాంతాలను నేర్చుకుంటారు మాది ఫలానా సహోదరుని అనుభవం అండి మేము ఫలానా ఆయన దగ్గర నేర్చుకున్నామండి అండి గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు మనుషులు ఎవరైనా సరే నీవు ఈ లోకంలో గొప్ప బోధకుడు అనబడిన ఏ వ్యక్తి అయినా సరే మనుషుడే అతడు లక్ష మందిని రెండు లక్షల మందిని పోగు చేసేటువంటి వ్యక్తి అయినా అతని మాటలు ప్రామాణికం కాదు అతన్ని నేను అనుసరిస్తున్నానంటాం సరికాదు ఆయన దగ్గర నేను నేర్చుకున్నానని నువ్వు గొప్పగా అది సరిపోదు ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో నీకు తెలియాలి ఆయన ఎక్కడ నేర్చుకుని బోధించాడో అది నీకు తెలిస్తే పర్వాలేదు లేదు అంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను పలానా ఆయన దగ్గర నేర్చుకున్నాను పలానా గొప్ప దైవజనుడి దగ్గర నేను శిష్యుడిని అని చెప్పేసి నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఇది అది ప్రామాణికము కాదు అందుకనే ఏ మనుషుడి దగ్గర నేను నేర్చుకున్నది కాదు ఇది యేసు ప్రభు నాకు బోధించిందని నేను మీకు ప్రకటన చేశాను కాబట్టి మీరు ఎవరిని మాటను ఎవరి సువార్తను మీరు నిర్లక్ష్యం చేశారంటే క్రీస్తు సువార్తను నిర్లక్ష్యం చేశారు ఇది మీకు చాలా ప్రమాదము మిమ్మల్ని ఇలా చెడగొట్టిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారు మీరు కూడా శాపగ్రస్తులు అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పేసి పావు గారు మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు బయలు వలననే అది నాకు లభించినది అని చెప్పేసి తెలియజేస్తాడు పావు గారి దగ్గర తిమోతి తీతు అనేక మంది నేర్చుకున్నారు సువార్థికులుగా తయారయ్యారు పావు గారి దగ్గర నేర్చుకున్నారు కానీ వాళ్ళు ఎలాగూ నేర్చుకున్నారు ఎలాగో అంగీకరించారు అని అంటే పావులు గారు తిమోతీతో అంటాడు దేవుని వాక్యం అని అది ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అంగీకరించావు దాని ఎందు స్థిరంగా ఉండు అని చెప్పేస్తానంటాడు నా మాటలను నువ్వు అంగీకరించలేదు అది దేవుని మాటో కాదో నువ్వు పరిశీలన చేసిన తర్వాత దాన్ని నువ్వు అంగీకరించావు కాబట్టి అందులోనే నువ్వు ఇంకా స్థిరంగా ఉండు అని చెప్పేసి తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో అపోసులైనటువంటి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఒకవేళ నాయన దగ్గర నేను నేర్చుకున్నాను అని అంటే పలానాయన దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నాకు బోధించగా దానిని నేను పరిశీలన చేసి దేవుని వాక్యంలో ఉందని నేను గ్రహించి ఇది దేవుని వాక్యం అని నేను అంగీకరించాను అని చెప్పగలగాలి నువ్వు అంతేగాని మనుషుల యోచన ప్రకారం మనుషుల పద్ధతి ప్రకారము నువ్వు పలానా గొప్ప సేవకుడి దగ్గర నేను నేర్చుకున్నానని చెప్తే ఆయన నీకు ప్రామాణికము అయితే ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాక్యముతో సంబంధం లేని బోధ అతను చేస్తే అతను శాపగ్రస్తుడు అవుతాడు అతన్ని అనుసరించినందుకు నీవు కూడా శాపగ్రస్తుడు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది యేసుప్రభార్ నాకు బోధించాడు యేసుప్రభార్ బోధించిన దాన్ని బట్టి నేను మీకు బోధించాను అది మారదగనటువంటి మార్చకూడనటువంటి సువార్త అది అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఒకనొక సందర్భంలో పౌలు గారిని మత్స్యకల వాళ్ళు అన్ని డెనామినేషన్ వాళ్ళు వారికి వారి సిద్ధాంతాలకు వారు నమ్మిన దానికి అడ్డం కానంత వరకు ఆకాశానికి ఎత్తుతారు వారు ఏదైతే నమ్ముతారో ఏదైతే నేర్చుకున్నారో బయట బాధకుల దగ్గర దానికి భిన్నమైనటువంటి విషయం ఆయన ప్రకటన చేస్తే పౌలు గారు కొన్ని సొంత మాటలు చెప్పాడండి వాటిల్లో కొన్నిటిని తీసేయాలని అనుకుంటున్నాము అని చెప్పేటువంటి ప్రబుద్ధులు కూడా లేకపోలేదు మహానుభావులు పౌలు గారు చెప్పిన మాటల్లో కొన్ని తీసేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు పావులు గారి మాటలు తీసేయాలని అపోస్తులు ఎవరు అనలేదు ఈ పత్రికలోనే మనం చూస్తాము మమ్ముల్ని ఆయన సేవ కొరకు ఎన్నుకున్నటువంటి దేవుడే పౌలు గారిని కూడా అన్ని జనుల నిమిత్తం ఎన్నుకున్నాడని చెప్పేసి స్తంభములుగా ఎంచబడిన అపోస్సులు కేఫా యాకోబు యౌహన్లు పౌలు గారికి తమ కుడి చేతినిచ్చి దేవుడి సేవకుడి నా అప్పోస్సులు అని చెప్పేసి వాళ్ళు అంగీకరించారు ఆయన చక్కని సేవ చేశాడని వాళ్ళు అభినందించారు ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించేయండి మనకి నచ్చితే ఆ మాటని బట్టి సంతోషించటము మన పద్ధతికి భిన్నంగా ఉన్నటువంటి మాట ఏదైనా ఒకవేళ పౌలు గారు బోధల్లో తగిలితే దాన్ని బట్టి మనం అన్నిదా భావించటము చాలా ప్రమాదకరమైన పరిస్థితి మనకి నచ్చినా నచ్చకపోయినా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మనల్ని సంతోష పెట్టాలని బోధ ఆయన చేయలేదు దేవుని సంతోషపెట్టే బోధ చేశాడు మనం దాన్ని స్వీకరించగలిగితే అందులో మనకి ఆశీర్వాదం ఉంది ఈరోజు మనం దాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే దానిని ఒకవేళ మనం అపహసించినట్లయితే అన్యద భావించినట్లయితే అపారంగా నష్టపోయేటువంటి ప్రమాదము ఉంది దేవుడు స్వార్థ ప్రకటించడానికి యోగ్యుడు అని చెప్పి పౌలు గారిని ఆయన ప్రత్యేకంగా ఎన్నుకోవటం అనేది జరిగిందనమాట కాబట్టి మనము అపోసులైనటువంటి పౌలు గారి మాటలు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి పోతే పదమూడవచనం నుంచి అపోసులైనటువంటి పౌలు గారు తన పూర్వ స్థితిని గురించి చెప్తూ అలాగే తన యొక్క మార్పును గురించి అలాగే మారిన తర్వాత ఆయన సువార్త పనిలో ఎవరి సహాయము అపోస్తుల సహాయం నేను తీసుకోలేదు నేను యేసు ప్రభు దగ్గరే నేను సంగతులు తెలుసుకుని సువార్త ప్రకటన నేను చేస్తున్నాను కాబట్టి యోదయ సంఘాల వారితో సంబంధం కానీ అపోస్తుల దగ్గర నేను పరిచర్య నేర్చుకోవటం కానీ జరగలేదు దేవుడు నాకు నేర్పించాడు దానిని నేను లోకంలోనికి తీసుకువెళ్ళాను అనేటువంటి ఆ యొక్క తన యొక్క మార్పుకు సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా ఆయన ఈ వచనం నుంచి చివరి వరకు ఈ అధ్యాయంలో తెలియజేయటం అనేది జరిగింది వాటిలో ముఖ్యమైనటువంటి విషయాలు మనము చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం పదమూడు నుంచి పూర్వమందు పూర్వముందు యోధామతస్థులై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు నా పితరుల పారంపర్యాచారం ముందు విశేష ఆసక్తి కలవాడినాయి నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొంది నా నడవడిని గురించి మీరు వింటిరి ఆయన యొక్క పూర్వము నడిచినటువంటి విధానము వారు విన్నారంట ఆయన మరలా ఇంకొకసారి ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన యొక్క నడవడి తన సమాన వయస్కులందరికంటే తన మతంలో ఆధిక్యత పొందినటువంటి వ్యక్తి యోధామతస్థుడే ఆయన పూర్వం ఉన్నాడు తర్వాత అప్పుడు దేవుని సంఘాన్ని అపరిమితంగా నాశనం చేశాడు తర్వాత సంఘం కొరకు ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు పానార్పుణంగా పోయబడ్డాడు ఇదంతా ఎందుకు జరిగిందో మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే సంగతి పరిష్కారం అవుతుంది నేను పూర్వము యోధామతస్థుని ఆ మతంలో నిష్ట కలిగినటువంటి వ్యక్తిని ఆ మతంలో నాకంటే నా సమాన వయస్కులు ఎవరు కూడా సరిపోరు అంత ఆధిక్యతను అందినటువంటి నేను ఆ మతాన్ని విడిచిపెట్టి ఇప్పుడు క్రీస్తు మార్గంలో ఆయన సంఘం కొరకు లేకపోతే ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి క్రొత్త నిబంధనను అనుసరించి కృపును అనుసరించి కృపుతో కూడినటువంటి సువార్తను నేను ఎందుకు ప్రజల మధ్యకి తీసుకువెళ్తున్నాను అంటే ఆ మతంలో ఆశీర్వాదము నేను పొందలేకపోతాను ఆ మతంలోనే ఉంటే ఆ ఆచారాల్లోనే ఉంటే దేవుని కృపను పోగొట్టుకుంటాను ఆ ఆచారాల్లోనే ఉంటే క్రీస్తునందు నేను దేవుని ఎదుట నీతిమంతుడిని కాలేకపోతాను అనేటువంటి విషయం నాకు ఎప్పుడైతే అర్థమైందో దానిని నేను విడిచిపెట్టి ఇప్పుడు నూతన మార్గంలోనే ఉన్నాను నేను కృపా సువార్తను మీ మధ్యకి తీసుకొచ్చాను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను దీనిని మీరు గమనించాలని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా వారికి తెలియజేసుకోవటం అనేది జరిగింది దేవుడు నన్ను ఈ సువార్త ప్రకటన చేయడం కొరకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఆయన నియమించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడారు అయితే నేను ఈ బోధను అపోస్సుల దగ్గర నాకంటే ముందుగా అపోసులైన వారి వద్దకి నేను వెళ్ళి నేర్చుకోలేదు వాళ్ళు ఎంతటి వారైనా సరే నాకు లెక్కలేదు ఎందుకంటే నేను ప్రభు దగ్గరే నేర్చుకున్నాను తిరుగులేనటువంటి సమాచారం నేను నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళు వా మాట ఎంత ప్రామాణికమో నా మాట అంతే ప్రాముఖ్యం ఏమాత్రం తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ఇరవై వచనంలో నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను లేదు అనేటువంటి గొప్ప మాటను ఆయన ఉపయోగించటం అనేది జరిగింది నేను అబద్ధమాడటలేదు ప్రియులారా ఇంకా మిగిలిన అధ్యాయంలో సిద్ధాంతపరమైనటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం పౌలు గారి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఆయన యేసు ప్రభు ద్వారా బోధ నేర్చుకున్నాడు ఆయన అబద్ధం మాట ఆయన రాసిన విషయాలు సత్యము ఈ రెండు మాటలు మనం గుర్తుపెట్టుకుంటే తర్వాత అధ్యాయంలో వచ్చేటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలు అవి ఎంత సత్యము ఎంత నమ్మదగినవో మనము గ్రహించడానికి అవి దోహదపడతాయి కాబట్టి ఆ విషయాలు మనం జ్ఞాపకంచుకుందాం దేవుడు మనకు అవకాశం ఇస్తే నెక్స్ట్ వీక్ రెండవ అధ్యాయం నుంచి మనము గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులకి రాయబడినటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకుందాం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాల్లో మీకేమన్నా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని విని కామెంట్ చేసుకుని మీలో మీరే వదిలిపెట్టేయటం ద్వారా ఏం ప్రయోజనం ఉండదు మీరు ఎప్పుడైనా సరే ఈ విషయాల్లో మీకు ఏమాత్రం సందేహం ఉన్నా నన్ను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజుకి నేను ఈ విషయాన్ని ఆప్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ మిగిలిన విషయాలు మనము ధ్యానం చేసుకుందాం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ప్రార్థన జీవంగల గల తండ్రి దేవామనాయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ అపారమైన ప్రేమ ఉచితమైన కృపను బట్టి మీ కృతజ్ఞతలు మా జీవితంలో తండ్రి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలి గలతీలకు రాయబడినటువంటి పత్రికలో అనేకమైన సిద్ధాంతపరమైన సమస్యలు పరిష్కారం కొరకు పౌలు గారి పత్రిక క్రైస్తవులకి రాసి ఉండగా మన ఆయన మేము ధ్యానం చేసుకోవడానికి ఈ వారం ప్రారంభించాము తండ్రి మేము చక్కగా లేఖనాల వెలుగులో అనేక విషయాలు నేర్చుకోగలుగున్నట్లుగా క్రొప్పచూపాల్సిందిగా వేడుకుంటున్నాం దేవా తండ్రి శ్రోతలందరినీ కూడా అన్ని విధాలుగా దీవించండి ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఆత్మీయంగా కాపాడండి ప్రస్తుతం ఉన్న వాతావరణం నుంచి అద్భుతంగా మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు ముందుకు కూడా మీ దయాన్ని గ్రహించండి ప్రపంచాన్ని భయంకరమైన వైరస్ నుంచి కాపాడమని అందరినీ దీవించమని స్పాన్సర్ చేసిన బిడ్డలను రీతిగా ఆశీర్వదించుకొని కేసుప్రభు నాములో ఈ మనవలన్నీ అడిగి తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరలా తిరిగి గురువారము ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అందరికీ కూడా వందనాలు